మద్రిపాలెం జంక్షన్ వద్ద సిఐటియు ప్రదర్శన. కేంద్రం నూతనంగా ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా ఈ రోజు ఉదయం 10:30 మద్రిపాలెం సిఐటియు ఆఫీస్ నుండి మద్రిపాలెం జంక్షన్ వరకు ప్రదర్శన చేపట్టారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతులకు నష్టదాయకమైన 3 వ్యవసాయక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు మద్రిపాలెం జోన్ అధ్యక్షులు బి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు గత 35 రోజుల నుండి పోరాడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమని, రైతులపై మోడీ ప్రభుత్వం దామనకాండను ప్రదర్శిస్తుందని, అన్నం పెట్టే రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్పొరేట్ వ్యవసాయ కోసం ఈ 3 చట్టాలను తీసుకురావడంతో రైతులతో పాటు ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. రైతులు చలో ఢిల్లీ అంటూ ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధపడితే ఢిల్లీకి రాకుండా సరిహద్దుల్లో భారీ బలగాలను దింపి ముళ్ళ కంచెలు, కంటైనర్లు, పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టి అడ్డుకుందని, రైతులపై అమానుషంగా లాఠీచార్జ్ చేయడం, వాటర్ కెనాల్లు, టీయర్ గ్యాస్ లను ప్రయోగించి రైతులపై దామనకాండను దిగడం అత్యంత దుర్మార్గమని అన్నారు. హర్యానా ముఖ్యమంత్రి రైతులను ఉగ్రవాదులుగా వక్రీకరించడం తగదన్నారు. ఢిల్లీలో చలి తీవ్రత ఉన్నప్పటికీ నేడు రైతులు అన్ని రాష్ట్రాల నుండి ఢిల్లీకి వెళ్లడం వారి పోరాట పాటిమాకు నిదర్శనమన్నారు. రైతుల పోరాటానికి కార్మిక వర్గం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, పోరాటాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలియజేయాలని కార్మికులను కోరారు. దేశవ్యాప్తంగా రైతాంగం దాదాపు 45 రోజుల నుండి ఢిల్లీలో చలి, ఆ విపరీతమైనటువంటి చలిలో పోరాటం చేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 నల్ల చట్టాలని తక్షణమే రద్దు చేయాలని చెప్పి రైతాంగం వీరోచితమైనటువంటి పోరాటం చేస్తుంది. రైతుల పోరాటానికి ఏమాత్రం కూడా లొంగకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరించడంతో ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 100,000 కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఉదయం పరిశ్రమల గేట్ల దగ్గర, అలాగే పని ప్రదేశాల్లో, కార్మికుల యొక్క పని ప్రదేశాల్లో అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేసి రైతాంగానికి మద్దతు అనేది తెలియజేయడం జరిగింది.